హాయ్ హలో వెల్కమ్, నేను మీ సంజయ్. ఆ ఇద్దరి మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రభాస్, కల్కి సినిమాలో తాను వాడే వాహనమైన బుజ్జిని జనానికి చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఇందులో భాగంగానే రామోజీ ఫిలిం సిటీలో ఒక ఈవెంట్ ని కూడా కండక్ట్ చేశారు. ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడాడు. మొదట తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్తావాన్ని మొదలుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తనదైన రీతిలో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇక మొత్తానికైతే ప్రభాస్ ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే కల్కి సినిమాలో తాను వాడే వాహనమైన బుజ్జిని జనానికి చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక అందులో భాగంగానే రామోజీ ఫిలిం సిటీలో ఒక ఈవెంట్ ని కూడా కండక్ట్ చేశారు. ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడాడు. ఇక తను అభిమానించే హీరోలు అయిన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది వాళ్ళిద్దరూ నా సినిమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది నాకు నిజంగా మంచి విషయం అంటూ తాను అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గురించి తెలియజేశాడు. అంటే ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ కి ఫ్యాన్స్ అవని వారంటూ ఎవరు ఉండరు. ఆయన యాక్టింగ్ ను చూసే మనం యాక్టింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాం. కాబట్టి ఆయన గొప్ప నటుడు, ఆయన్ను మించిన నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పాడు. ఇక అలాగే కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ, ఈయన అద్భుతమైన నటనను కనబరచడమే కాకుండా నా చిన్నతనంలో ఆయన చేసిన సాగర్ సంగమం సినిమాలో ఆయన వేసుకున్న డ్రెస్ నాకు కావాలని చాలా గొడవ చేశాను. నాకు కమల్ హాసన్ గారు అంటే చాలా ఇష్టం. ఇక అలాంటిది ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇక ఇంతటి అవకాశాన్ని కల్పించిన ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్, అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్లకి థ్యాంక్స్ చెప్తున్నాను అంటూ ప్రభాస్ అటు కమల్ హాసన్, ఇటు అమితాబ్ బచ్చన్ల మీద కామెంట్స్ చేయడం అనేది ప్రస్తుతం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.